हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग टू एवरीबॉडी। राष्ट्रमलो अग्रगामी फैकल्टी तो बोधించేటటువంటి కోచింగ్ తో పాటు విద్యార్థులను విజయం వైపుకు నడిపించగలిగేటటువంటి రివిజన్ డివిజనల్ టెస్ట్లు నిర్వహించమని ఎన్నో వేల మంది విద్యార్థుల నుంచి మనం వినతే అందించుకున్న తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలోనే పేజీ నంబర్ తో సహా సిలబస్ ని తయారు చేసి రివిజన్ డివిజన్ టెస్ట్లను తిరుపతి శ్రీ ప్రజ్ఞలో నిర్వహించడం జరుగుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే। అయితే ఈ పరీక్షను దాదాపుగా ఇక్కడ ఉపయోగించుకునేటువంటి విద్యార్థులతో పాటు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి విద్యార్థులందరూ రాసుకోవడానికి అవకాశంగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లో కూడా ఈ పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఈ రోజు ఆ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడం కోసం రావడం జరుగుతోంది। ఇందులో ప్రాథమికంగా పరీక్ష నిర్వహించిన తర్వాత విద్యార్థులను బాగా మోటివేట్ చేయడానికి వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేరణను వెలుగులోకి తీసుకురావడం కోసం వాళ్ళకు బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతాంది। మరి ఈ రోజు పరీక్ష విధానాన్ని పరిశీలించడానికి అదే రకంగా పిల్లలందరికీ బహుమతులు ఇవ్వడం కోసం నా మిత్రుడు రాష్ట్రంలోనే YouTube సంచలనం సైకాలజీ రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి వ్యక్తి అదే రకంగా శ్రీవిద్య పబ్లికేషన్ తో రాష్ట్ర సంచలనం సృష్టించినటువంటి శ్రీ జంగం విశ్వనాథ్ గారిని ఈ పరీక్షల పట్ల విద్యార్థుల్లో ఉండేటువంటి ఉత్సుకతను తెలుపుతూ వాళ్ళకు ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది। ఈ విషయం చాలా సంతోషంగా ఉంది, దాన్ని మీ ముందు పంచుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది। ఎందుకంటే విద్యార్థి యొక్క విజయం మొత్తం పరీక్షల్లో దాగుంది అనేటువంటి ప్రాథమికమైనటువంటి అంశంతోనే ఈ ఎడ్జెటిక్ సంబంధించినటువంటి రివిజన్ డివిజనల్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మరి ఇక్కడికి వచ్చి పరిశీలించడం చేసిన తర్వాత నా మిత్రుడు జంగం విశ్వనాథ్ గారు మీతో ఒక రెండు మాటలు పంచుకోవాలని నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను। హాయ్ ఫ్రెండ్స్, మీకు సార్ చెప్పినట్టుగా మీకు తెలుసు నేను జంగం విశ్వనాథ్। ఉభయ రాష్ట్రాల్లో మీకు తెలుసు ఏదరు సైకాలజీ ఫ్యాకల్టీలు ఒక వేదిక పైకి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు। మా ఇద్దరికి ఉన్న కామన్ గుణం ఏంటంటే మూడు సెక్షన్లు మేమిద్దరం కూడా బోధిస్తాం। మీకు అందరికీ కూడా తెలుసు ప్రస్తుతం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ వ్యవస్థలో ఒక సెక్షన్ ఒకరు చెప్తే మరొక సెక్షన్ మరొకరు చెప్తారు। మేము ముందుగానే అనుకున్నాం అలా చెప్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది సార్, మరి టైం ఉంటేనే ఇన్స్టిట్యూట్ లో ఒప్పుకుందాం లేదంటే ఒప్పుకోవద్దు, విద్యార్థులు ఇబ్బంది పాలు చేయొద్దంటే ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం, ఈ రోజు కూడా మేము మూడు సెక్షన్ చెప్తున్నాం। మరి ఈ రోజు నేను ఈ రోజు సార్ దగ్గరికి తిరుపతికి వచ్చిన సందర్భం ఏంటంటే మీకు అందరికీ తెలుసు శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ అంటే గత డిఎస్సి లో కావచ్చు, గతంలో సార్ యొక్క ప్రతిభ కావచ్చు ఎంతమందికి ఉద్యోగాలు తెచ్చిపెట్టిందని, మరి ఒక మిత్రుడిగా చెప్పట్లేదు అతని యొక్క ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంది నేను కూడా చూద్దాము అని తెలుసుకోవడానికి వచ్చాను, చూసి కదా అవాక్ అయిపోయాను। ఇక్కడ మీరు చూస్తే అసలు ఇది క్వశ్చన్ పేపర్ కాదండి, సిలబస్ షీట్. చాలా మంది విద్యార్థులు మన యాప్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు ఏమనంటే సార్ మీలాగా ఎగ్జామ్ పెట్టే వ్యక్తులు ఉన్నారా, ఇంతకు ఉన్నారు 100%, కానీ నేను వెతికి చెప్తానమ్మా కొంచెం వెయిట్ చేయండి అన్నాను। అయితే అంతలోపలనే సార్ చెప్పాను సార్ మీకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మన దగ్గర ఫ్యాకల్టీలు ఉన్నారు, జెన్యున్ ఫ్యాకల్టీ ఉన్నారు, మాటల ఫ్యాకల్టీలు కాదు మార్కుల ఫ్యాకల్టీ ఉన్నారు, వారికి తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి దయచేసి ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు మీకు తెలుసు గతంలో మీరు ఈనాడు కాలమిస్ట్ గా చేశారు, ప్రస్తుతం కూడా చేస్తున్నారు, ఒక ఇన్స్టిట్యూట్ అధినేతగా ఉన్నారు, కాస్త చొరవ తీసుకొని రిస్క్ తీసుకొని అక్కడ తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న ప్రశ్నలు తయారు చేయండి అంటే సార్ వెంటనే ఒప్పుకొని దాదాపు ఒక 5 గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది। అద్భుతం ఏంటంటే కేవలం రాయలసీమ నుండే రావడం లేదు, చాలా మంది విద్యార్థులు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కొంతమంది కూడా రావడం జరిగింది। విశేషం అంటే రాయలసీమ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి క్వశ్చన్ పేపర్ లో రాస్తున్నారు, చాలా మంది తమ చదువును కంప్లీట్ చేసుకున్నారు కానీ ప్రాక్టీస్ పేపర్ చేయట్లేదు। చేయాలన్నా సరే ఏమవుతుందంటే వెంటనే ఆ పుస్తకాన్ని నమ్మొచ్చా, అవి తెలుగు అకాడమీ ప్రకారం ఉన్నాయా, ఆ ఆథర్లు మొత్తం కవర్ చేశారా లేదా, ఇలాంటి సందేహాలకు వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు। దానికి తెర తీస్తూ మన హరిబాబు సార్ గైడెన్స్ లో రాష్ట్రంలో ఉన్న నిపుణులను రిక్వెస్ట్ చేసి కాస్త మా పిల్లల కోసం ఇలా క్వశ్చన్ పేపర్ తయారు చేయండి అంటే దాదాపు 700 మంది ప్రస్తుతం పరీక్ష రాస్తున్నారు, ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది। మీకు తెలుసు ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ వ్యవస్థ ఎలా ఉందో, వెళ్ళేటప్పుడు పేపర్ ఇవ్వడం, వచ్చేటప్పుడు పేపర్ ఇవ్వడం, రాస్తున్నారా రాయట్లేదా, కానీ ఈరోజు ఒక కొంతమంది నిపుణులను పిలిపించి వారిచే బహుమతులు ఇస్తుంటే మాకు చాలా ఆనందం వేసింది।
మీరు స్త్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు. ఎందుకంటే మీరు ఒకసారి వచ్చి చూస్తే వ్యవస్థ మోటివేషన్ కానివ్వండి. ఇప్పుడు చాలా మంది యువతకు చదవాలని కోరిక ఉన్నా ఎలా చదవాలో తెలియని పరిస్థితి. అలాంటి దానికోసం అతను ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే ఒక సైకాలజీ ఫ్యాకల్టీ మరొక సైకాలజీ చెప్పడం జరగదు, అసంభవం. మీరు ఏ వేదిక చూసినా జరగదు. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అతను పడే కష్టానికి మనము ఉపయోగించుకోవాలి క్వశ్చన్ పేపర్ సిస్టమ్. మరి ఎలా ఉండబోతుంది అంటే గుర్తుపెట్టుకోండి, డివిజన్ వైజ్ గా పుస్తకంలో తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్లు పేజీ నెంబర్ల వారిగా ఇస్తూ ముందుగానే ఇది ప్రిపేర్ కండి మేము పరీక్ష పెడతాం అని సాధారణ ప్రశ్నలు కాదండోయ్. తెలుగు అకాడమీ పుస్తకంలో నిపుణులు ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు వారి యొక్క సూచనలు సలహాలు మారిన నూతన సిలబస్ కొత్త పుస్తకాల పాత పుస్తకాల ముఖ్యంగా ఏపీ వారిని దృష్టిలో పెట్టుకుని సార్ విపరీతంగా కష్టపడి దాదాపు 120 గ్రాండ్ టెస్ట్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం పరీక్ష ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వారుంటే, కోచింగ్ వెళ్ళిన వారుంటే, మీరు విన్న సబ్జెక్ట్ నిజమైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ముందే చెప్పు తెలుసు, నేను ఎన్నోసార్లు చెప్పాను, చదివితే ఉద్యోగాలు రావు, నేర్చుకుంటే ఉద్యోగాలు రావు, గుర్తు పెట్టుకుంటే ఉద్యోగాలు రావు. రివిజన్ చేసి గుర్తు పడితే పరీక్షలు రాస్తే మనకు భయం పోతుంది, ఉద్యోగంలో మీరు ఉంటారు. సో దీనిలో భాగంగా ఆఫ్లైన్ లో వీలైతే ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్ కి వచ్చి రాస్తే మీకు కూడా దాదాపు 1000 మంది కనిపిస్తారు. వారు వినేవారు కాదండి, పరీక్షలు రాసేవారు. అంటే వాడు రెండో మెట్టులో ఉన్నారు. కోచింగ్ వాళ్ళు మీకు తెలుసు, స్త్రీ ప్రజ్ఞను మించిన కోచింగ్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఫీజు అది దూరం ఎవరు చూడరు. ఇంత దూరం వచ్చిన తర్వాత మాకు జాబ్ వస్తుంది, ఇక్కడికి వస్తే అని నమ్ముతారు, వస్తారు, జాయిన్ అవుతారు. మీరు ఇక్కడ అందుబాటులో ఉంటే, రాయలసీమ వారు అయితే ఇక్కడికి వచ్చి రాయండి ప్రతి ఆదివారం మీ యొక్క ప్రతిభను. అదే మీకు వీలు కాకపోతే మనకి యాప్ ఉంది సార్ కి, శ్రీ ప్రజ్ఞ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. మేము నెంబర్లు ఇస్తున్నాం ఇక్కడ, ఆ నెంబర్లకు ఫోన్ చేయండి, ప్రతిదీ క్లియర్ గా మీకు ఇస్తారు. మీకు ఏది అనుమానున్నా ఆ ఫ్యాకల్టీ నెంబర్ ఇస్తాడు సారు, వాళ్ళతో లైవ్ కూడా పెట్టబోతున్నారు, మాట్లాడిస్తారు. జెన్యున్ ఫ్యాకల్టీ మాత్రమే, స్కూల్ పుస్తకాలపై పట్టున్న ఫ్యాకల్టీ మాత్రమే, మాటలు చెప్పే ఫ్యాకల్టీ కాదు, మీకు మార్కులు తెప్పించే ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ ఈ అవకాశం ఇచ్చినందుకు నా మిత్రునికి, ఈ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే అధ్యాపక బృందానికి. వారు కష్టపడి తీరు చూస్తుంటే నిజంగా మిగతా వాళ్ళకు పోటీ భయం అనేటువంటి కలుగుతుంది సార్. చాలా సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎగ్జామ్ సిస్టమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇంత దూరం వచ్చి పిల్లలకు మీ అమూల్యమైనటువంటి సలహాలను అందించడం జరిగింది. అయితే మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కొత్త పుస్తకాలు చదవాలా, పాత పుస్తకాలు చదవాలా, మార్కెట్లో ఇచ్చేటటువంటి ప్రశ్న పత్రాల్లో విశ్వసనీయత లేదు, స్టాండర్డ్ లేదు. అయితే ఇక్కడ మనం ఈనాడుకు రాసినటువంటి ఎన్నో వందల ఆర్టికల్స్, ఎన్నో ప్రశ్న పత్రాలను ఆధారంగా చేసుకుని ఆ అనుభవంతో మీలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, రాష్ట్రంలో బ్లూ ప్రింట్ అనుసరించి మాత్రమే అకాడమీ టెక్స్ట్ బుక్లను అనుసరించి పేజీ నెంబర్లతో సహా గుర్తించి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షలు రాయగలిగేటటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి నెంబర్లకు ఫోన్ చేసి ఇంకా విస్తృతంగా మీలో ఉండేటటువంటి గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకుని ఈసారి మెగా డిఎస్ఏలో ఖచ్చితంగా జాబ్ సాధించగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.